శరీరంలో ప్రతి అంగము ప్రధానమైనది అందులో కళ్ళు అత్యంత ప్రాధాన్యత కలిగినవి కళ్ళే లేకపోతే జీవితమంతా ఇతరుల దయా దాక్షిణ్యాలపై బ్రతకాల్సిందే అందుకే కళ్ళను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో మనం తెలుసుకుందాం చిన్నప్పటి నుండే కంటి విలువలను పిల్లలకు చెప్తూ ఉండాలి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడేటప్పుడు చీకట్లో కూర్చొని ఆడొద్దు ఇంకా స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించాలి మనం కూర్చున్న ప్రదేశానికి పైన వెనుక నుండి కాంతి ఉండేలా చూసుకోవాలి కుడివైపు పనిచేసే వారికి ఎడమవైపు నుండి ఎడమవైపు పనిచేసే వారికి కుడివైపు నుండి వెలుతురు పడేలా అమర్చుకోవాలి టేబుల్ లైట్తో చదవడం మరియు రాయడం మంచిది కంప్యూటర్ ముందు పనిచేసేవారు పక్క నుండి కంప్యూటర్ తెరపై వెలుతురు పడే ఏర్పాటు చేసుకోవాలి కంప్యూటర్ ఉన్న గదిలో బయట నుంచి అతిగా వెలుతురు పడకుండా చూసుకోవాలి కిటికీలకు కట్టెన్లు అమర్చుకొని గదిలో కాంతిని తగిన మోతాదులో ఉంచుకొని కంప్యూటర్ ముందు పనిచేయాలి కంటి మీద ఒత్తిడి తగ్గాలంటే ఏ కాంతి కూడా నేరుగా కంటిపై పడని విధంగా లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి గదిలో కూర్చుని చదివేవారు చదివే పుస్తకం మీద వెళుతుండాలి నీడ పడకుండా లైటింగ్ ఉండి తీరాలి పిల్లల గదిలో కాంతి తగ్గినట్లు అనిపిస్తే వెంటనే కొత్త బల్బులను ఏర్పాటు చేయాలి కన్ను తగ్గిన లైటింగ్లోనే సక్రమంగా పనిచేస్తుంది కాంతి అధికంగా ఉన్నా తక్కువగా ఉన్నా కష్టమే అసలైతే నలభై ఏళ్ల వయసు వస్తే కంటి సమస్యలు మొదలవుతాయి కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ మరియు టీవీల వల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి